ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి తెలంగాణ ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కాలనీలు నీట మునిగి జనం అవస్థలు పడుతున్నారు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాకపోకలో అంతరాయం ఏర్పడింది ఇప్పటికే పలు కాలనీలు నీటిలోని ఉన్నాయి హైదరాబాద్ లో రోజంతా ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది మూసారాంబాగ్ మలక్పేట్లో ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను ఆసుపత్రులకు తరలించే వన్ వాహనాలు సహా ప్రైవేట్ అంబులెన్స్లు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కున్నాయి మలక్పేట్లోని లోతట్టు ప్రాంతాలు జలమనయమయ్యాయి వరద నీటి కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోగులను ఆసుపత్రులకు తరలిస్తున్న ఐదు అంబులెన్సులు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి ట్రాఫిక్ పోలీసులు నానా తంటాలు పడి అంబులెన్స్లకు దారి చూపాల్సి వచ్చింది వర్షం వరదల కారణంగా చెట్లు కొమ్మలు విరిగి లైన్లపై పట్టడంతో మెట్రో జోన్లో నలభై రెండు రంగారెడ్డి జోన్ లో ముప్పై నాలుగు టిప్స్ వైద్య సరఫరాకు అంతరాయం ఏర్పడింది కొన్ని చోట్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించినప్పటికీ మరికొన్ని చోట్ల అర్ధరాత్రి తర్వాత కూడా కరెంట్ రాలేదు ఇంట్లో లైట్లు వెలగక ఫ్యాన్లు తిరగక దోమలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు ఫోన్ చేస్తే వారి ఫోన్లు మూగబోయి ఉండటంతో సిటిజన్లు తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేశారు అటు తెలంగాణలోని పలు జిల్లాల్లోని భారీ వర్షాలు కురిశాయి మహబూబ్ నగర్ వర్షాలు అతలాకుతలం చేశాయి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా కేంద్రాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రాత్రి కురిసిన భారీ వర్షాలతో శివశక్తి నగర్ భగీరథ్ కాలనీ శేషాద్రి నగర్ వంటి పలు కాలనీల్లోకి నీళ్లు చేరాయి కాలనీ ఇబ్బందులకు గురయ్యారు విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెల్లవారుజామున ఐదు గంటలకే ఆ కాలనీలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని వర్షాకాలంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులను సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడింది ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగాయి వేల ఎకరాల్లో వరి పత్తి కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది ముప్పై టీఎంసీలు సామర్థ్యం గల ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు ఇరవై ఐదు టీఎంసీల నీరు చేరింది మరోవైపు రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి పలు చోట్ల చెరువులు ప్రమాదకర స్థాయికి చేరాయి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది ఈ మేరకు రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ ఆ తర్వాత నాలుగు రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని దీని ప్రభావంతో ఈ నెల ఆరవ తేదీ నుంచి పన్నెండులోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది రుతుపవనాలు కదలికలు సాధారణంగానే ఉన్నాయని కానీ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇవాళ అతి భారీ నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలిపింది ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నెల పదకొండు వరకు కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాలో విస్తారంగా వర్షాలకు పడతాయని తెలిపింది విశాఖ ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది